ఒక వర్షం పడితే మొదటి ఫోటో వచ్చేది మచిలీపట్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా. అవునా కదా, మీరే చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూసి ఆశ్చర్యపోతారు, నిజంగా మచిలీపట్నంలో ఎట్లా ఉంటాయి ఆ రోడ్లు అని, చెరువులు. అసలు ఇంత దారుణంగా ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనమేమో గీతలు గీసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది, బందర్ పోర్ట్ వచ్చేసింది, 6,000 కోట్లు కాదు 10,000 కోట్లు తీసుకొస్తున్నాం, మీ జీవితాల్లో మార్పులు తీసుకొస్తాం, ఇవి వాస్తవాలు ఏవి? నిజాయితీగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి. ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం, ఒక్క రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, దాదాపు 4 రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది ఇక్కడ మన బందర్ పోర్టు నిర్మాణం చేసుకుని చక్కటి రహదారులు మనం ఏర్పాటు చేసుకుంటే. తెలంగాణ మనకే వస్తుంది, ఛత్తీస్గఢ్ మనకే వస్తుంది, ఏం తక్కువ ఉంది మన ప్రాంతానికి మీరు చెప్పండి. ఆ రోజుల నుంచి పోర్చుగీసు, బ్రిటిషు, డచ్ వాళ్ళందరూ వచ్చి ఆ రోజుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళే. ఈరోజు మనం ఎందుకు అటువంటి బ్రహ్మాండమైన వనరులు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉపయోగించుకోలేకపోతున్నాం. పార్టీ పరంగా కూడా దయచేసి, నిజంగా నేను చెప్పేది మీకు అందరికీ ఒకటే, ఈరోజు మనం తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళాం, మన పార్టీ అధ్యక్షులు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని మన భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి, దానికి మనం కంకణం కట్టుకుని ముందుకెళ్దామని దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆయన అడిగేశారు. ఆ రోజు ఎవరు కూడా ఆయన దూరదృష్టి గురించి ఆలోచించలేకపోయారు. ఆయన 2 సంవత్సరాల క్రితం ఇప్పటిలో జరిగిన సభలోనే ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు. స్వార్థం కోసం కాదు, మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మీరు లోతుగా అర్థం చేసుకుని మీరు ప్రతి గ్రామంలోనూ ప్రతి డివిజన్లోనూ మీరు కష్టపడి పనిచేయండి. మనం చేయాల్సింది ఈ రోజున జనసేన పార్టీ ఎటువంటి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందో అది మీరు చెప్పండి. అటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి మాట్లాడే అంశాలు ఏంటంటే, మీరు ఆలోచించాల్సింది ఒక్క ఎలక్షన్ కోసం కాదు, కనీసం ఇంకొక 25 సంవత్సరాల భవిష్యత్తు గురించి మీరు మాట్లాడండి, ఆలోచించుకోండి. ప్రతి ప్రాంతానికి మనం ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ఈ ప్రాంతంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, మన ద్వారా ఈ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేసి చూపిస్తామనేది మీరు ఒక ధైర్యంతో మీరు భరోసా ఇచ్చేటట్టు మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఎవరు క్యాండిడేట్, రేపు ఎవరు పోటీ చేస్తారో అది మన మన స్థాయిలో కాదు మనం తీసుకోవాల్సిన నిర్ణయం. కరెక్ట్ టైంకి ఆయన తీసుకుంటారు నిర్ణయం, ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి, మనం పార్టీ కోసం పనిచేసుకోవాలి. అంతిమంగా అనేక సందర్భాల్లో నాకే చాలా బాధ అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు ఉపన్యాసాల్లో, శాసనసభలో అదే మనం ఉండుంటే ఎలా ఉండేది మన రాష్ట్రం ఈ రోజునని. నిజమా కాదా మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో ఉండుంటే ఇంత దుస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉండేదా ఈరోజు మీరు చెప్పండి? ఇంత దారుణంగా సంస్కారం లేకుండా ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో మీరు చూశారు వీళ్ళంతా కూడా. దాన్ని మీరు ఖండించండి, నిలబడండి. పోరాటం చేయమంటే మనం ఏదో రాళ్ళు కర్రలు తీసుకుని మనం రోడ్డు మీద దిగమని కాదు, పోరాటం చేయాలంటే మీకు సమాచారం మీలో బలంగా రావాలి, మీరు అర్థం చేసుకోవాలి పార్టీ దేనికోసం, ఏ అంశాలపై నిలబడింది, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తున్నాం, దాన్ని మీరు కాపాడండి. ఎంతో శ్రమించి ఈరోజు ఇంత దూర ప్రయాణం చేసాం మనం, మన ప్రస్థానం ఇంతటితో కాదు, మన ప్రస్థానం ఇంకా ముందుకెళ్ళాలి, కష్టపడి ముందుకెళ్దాం. మీరు నిలబడండి, మీరుంటేనే జనసేన పార్టీ ఉంది, మీరే జనసేన పార్టీని మోసారు. కష్టపడి మీరందరూ కూడా ఏమాత్రం తగ్గకుండా నాయకత్వం ఉన్నా లేకపోయినా, నేను అవనిగడ్లో చూశారు, అవనిగడ్లో మనకి ఇన్ఛార్జ్ కూడా లేరు, 5 సంవత్సరాల నుంచి మన పార్టీకి ఇన్ఛార్జ్ కూడా లేరు, కానీ ఏ విధంగా అక్కడ ఉన్న మన జన సైనికులు, అక్కడ ఉన్న మండలాధ్యక్షులు వాళ్ళు నిలబడి అంత అద్భుతమైన కార్యక్రమం చేశారో మీరు చూశారు. ఏ రాజకీయ పార్టీ ఆ విధంగా కార్యక్రమం చేయగలుగుతుందో చెప్పండి. ఇదే సిగ్గులేని ప్రభుత్వం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, 3 కిలోమీటర్ల దూరం ఆపేశారు మన ట్రాఫిక్ రాకుండా, మన జన సైనికులు రాకుండా 3 కిలోమీటర్ల దూరం సభకి ఎవరు రాకుండా ఆపేశారు. ఏం ఆనందం వాళ్ళకి వస్తుంది చెప్పండి, ఇక ఆయన కానీ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం, జనసేన పార్టీకి ఉన్న ఆ బలం వీళ్ళు తగ్గిస్తే తగ్గుతుందో చెప్పండి. మీరు ఆలోచించాల్సింది రాబోయే 6 నెలల్లో మనం ఏం చేద్దాం. మీరు చేయాల్సింది ముందు పార్టీ బలోపేతం కోసం మీరు సమిష్టిగా నిలబడాలి, ఒకే మాట మీద ఒక కార్యక్రమం చేస్తే మీరందరూ ఈ విధంగానే కష్టపడి రావాలి, ఒక కార్యక్రమం తీసుకెళ్తే ప్రజల్లోకి మీరు కూడా దాని గురించి సమాచారం తెచ్చుకుని మీరు కూడా దాని గురించి ధైర్యంగా మాట్లాడాలి.
సోషల్ మీడియాని మీరు ఉపయోగించండి. సోషల్ మీడియాని ఉపయోగించాల్సింది మన పార్టీ కోసం, మన పార్టీ కార్యక్రమాల కోసం. మనం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు సోషల్ మీడియాలో అద్భుతంగా 10 మందికి తీసుకెళ్ళండి. విమర్శల కోసం కాదు, ఎందుకంటే కావాలని ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం చేయనిది దుశ్చర్య, కేసులు పెడుతున్నారు విపరీతంగా. అది మీరు చూశారు, కేవలం సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే కూడా పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి నానా చిత్రహింసలు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి సంస్కారం, ఎప్పుడు చూడలేదు మనం. చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి ఎలక్షన్స్ దగ్గర అవుతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఎక్కడ కూడా ఇటువంటి చర్యల్లో మీరు పాల్గొనబాకండి. ఎందుకంటే మన పోరాటం రాబోయే ఎన్నికల్లో నిలబడి ఒక మంచి అభ్యర్థిని మనం పెట్టుకుని పార్టీ ఆదేశాల మేరకు ఆ అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా మీరు గర్వంగా నేను జనసేన పార్టీ పోలింగ్ ఏజెంట్ అని చెప్పుకునే విధంగా మీరు సిద్ధం అవ్వండి. దానికి మీరు సిద్ధం అవ్వండి. ఏ రాజకీయ పార్టీ కూడా మనతోటి ఎటువంటి అంశాలతో కూడా పోటీ పడలేదు. ఎందుకంటే అటువంటి శక్తి మీరు ఇచ్చారు, మీలో నిలబడింది ఆ శక్తిని. మనందరం కూడా ముందు తీసుకెళ్లాల్సిన అంశాలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎన్నికల్లో మనం గెలవాలి, రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి. ఈ 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ముందు మన రాష్ట్రం, 2 రాబోయే ఎన్నికల్లో మనం గెలవాలి, 3 మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. పొత్తుల విషయంలో చాలా స్పష్టంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు వచ్చినా ఎటువంటి కార్యక్రమం చేస్తున్నా దయచేసి మీరు వాళ్ళతో సహకరించండి, ఆ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనండి. జిల్లా అధ్యక్షులు మీకు సమాచారం అందిస్తారు, జిల్లా అధ్యక్షులు ఇచ్చిన సమాచారం మేరకు మీరు ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళతో పాటు నిలబడండి, వాళ్ళని కూడా మీ మన కార్యక్రమాలకి ఆహ్వానించండి. మండల స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఎటువంటి సమస్య అయినా సరే ప్రజల కోసం మనం అంతిమంగా నిలబడి పోరాడుతున్నాం కాబట్టి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. రాబోయే రోజుల్లో దయచేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని, మీ మిత్రుల్ని జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలనే దానిపైన మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళకి వివరించండి. ఫస్ట్ టైం ఓటర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా, అంటే మొట్టమొదటిసారి ఓటేయబోయే వ్యక్తులు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కనీసం 6 నుంచి 8 వేల మంది ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో. దయచేసి అటువంటి యువతను కూడా మీరు కదిలించండి, చెప్పండి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి దేశానికి ఎందుకు అవసరం, తద్వారా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో నిన్న కూడా మీరు చూశారు. ఎంతమంది పాపం దాదాపు 5-6 గంటల ముందే సభకు వచ్చి ప్లకార్డులు పెట్టుకుని డిఎస్సి గురించి ఉద్యోగాలు లేవని, మోసం చేస్తోంది ప్రభుత్వం, జాబ్ క్యాలెండర్ లేదు, ఏపీపీఎస్సి నోటిఫికేషన్ లేదు, ఇది విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంతోమంది పాపం యువత వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడాలని ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ ఆయన గుర్తించారు. మాటిస్తున్నాం మీకు, రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా, మంచి అభివృద్ధి జరిగే విధంగా, ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందే విధంగా, భవిష్యత్తులో మన పార్టీని కూడా మనం బలోపేతం చేసుకునే విధంగా మీరందరూ కూడా దయచేసి కంకణం కట్టుకుని మనస్ఫూర్తిగా పనిచేయమని నేను కోరుతున్నాను. మచిలీపట్నంలో ఖచ్చితంగా మీరు చేసిన కృషి ఎవరు కూడా మర్చిపోలేం. మంచి నాయకత్వం ఉంది, ప్రతి డివిజన్లో కూడా మీరు నాయకత్వం ఏర్పాటు చేసుకోండి. ప్రతి డివిజన్లో ఉన్న నాయకత్వం మీరు కమిటీలు ఏర్పాటు చేసుకోండి, ఆ కమిటీల ద్వారా మీరు కార్యక్రమాలు మీరు మొదలుపెట్టండి. అంతేగాని ఆ నాయకుడు రాలేదు, ఈ నాయకుడు రాలేదు అనే దానికోసం మీరు ఇంకా వెయిట్ చేయబాకండి. ఇంటింటికి వెళ్ళండి, మన జెండా పట్టుకుని వెళ్ళండి, గర్వంగా మన గ్లాస్ సింబల్ పట్టుకుని మీరు ప్రజల్లోకి వెళ్ళి మన పార్టీ యొక్క బలం, మన విలువలు, దేనికోసం మన ప్రజల కోసం నిలబడ్డామో దాన్ని మీరు వివరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు బండి రామకృష్ణ గారికి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.